నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత అలాగే హెడ్ కి సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నవారు 0861-230-3999కి కాల్ చేయండి. స్కిన్ అండ్ హెయిర్ గురించి తెలుసుకోవాలనుకున్నవారు, సార్ని అడిగి సలహాలు తెలుసుకోవాలనుకున్నవారు దయచేసి టీవీ సౌండ్ తగ్గించి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఓకే సార్, బేసిక్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ స్కిన్ అండ్ హెయిర్ గురించి ఎక్కువ సమస్యలు ఉంటాయి బేసిక్గా అన్ని డిసీజెస్తో పోల్చుకుంటే. సో మెయిన్గా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లో ఎక్కువగా స్కిన్ అలాగే హెయిర్కి సంబంధించి ఎలాంటి సమస్యలు అనేది ఎదుర్కొంటుంటాం? మనకు స్కిన్కి సంబంధించి సమస్యలు అనేటివి సమ్మర్లో కొద్దిగా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. లైక్ ఏంటంటే చెమటకాయలు, చెమట పొక్కులు అని కూడా అంటారు మనకు. దాన్ని మా పరిభాషలో వచ్చేసరికి వాటిని మిలియా అంటారు. సో మనకు కొంతమందికి ఏంటంటే ఈ వాతావరణంలో వచ్చే వేడి వల్ల ఈ స్వేద గ్రంథులు అనేటి, స్వెట్ గ్లాండ్స్ అనేటి ఎక్కువగా చెమటలో మనకు సెక్రెషన్ తయారయ్యి అవి బ్లాక్ అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది. అది కామన్గా చూస్తుంటాం. అదేవిధంగా చాలామందిలో ఏంటంటే ఈ సూర్యకాంతి అల్ట్రావైలెట్ రేస్ అనేటి చర్మం పైన పడి అది బర్న్ అవుతుంది, అది పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అంటారు. అవి కాకుండా కొంతమందికి ఎక్కువగా అవుట్డోర్ వర్క్ చేసే వాళ్ళకు ఈ అల్ట్రావైలెట్ రేస్ తగిలి మంగు ఉన్నా లేదా మంగు లాంటి మచ్చలు కానీ ఈ స్కిన్ బర్న్ కానీ స్కిన్ ట్యాన్ కానీ ఈ ఇది వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. పోతే ఇంకా హెయిర్కి సంబంధించి మాత్రం స్పెషల్గా ఏమీ లేదు. అంటే చాలా తక్కువ మందిలో ఒకవేళ చుండ్రు ఉన్నా కూడా చలికాలంలో పెరుగుతుంది, ఎండాకాలంలో నార్మల్గా ఉంటుంది. బట్ ఈ చెమట ఎక్కువగా రావడం వల్ల, ఎక్కువ పోయడం వల్ల కొంతమందికి ఈ చీముగుళ్ళలు మాత్రం వస్తూ ఉంటాయి తలలో, ముఖ్యంగా చిన్నపిల్లలు. అయితే మనకు ఈ వేడి తగ్గడానికి ఈ చిన్నపిల్లలు ఎక్కువ ఆముదం లాంటిది ఎక్కువ పెట్టినప్పుడు ఈ వెంట్రుకల్లో సన్న సన్న చీము బొబ్బలు వస్తూ ఉంటాయి. సో చిన్నపిల్లలు ముఖ్యంగా అదే చూస్తూ ఉంటాం. ఇది పైజెనిక్ ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కాల్ప్ అంటారు. ఇంతకు మించి ఏం లేదు. కాకపోతే ఈ మనకు చర్మానికి సంబంధించి ముఖ్యంగా చూడగలిగినట్టు ఇవే. వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలో ముఖ్యంగా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటూ, మనకు సోప్స్లో అనేటి మాయిశ్చరైజర్ బేస్ లేకుండా బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా సన్స్క్రీన్ తోటి ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ సన్స్క్రీన్స్ వల్ల కొద్దిగా సూర్యకాంతి అనేది పడినప్పుడు మనకు చర్మం డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మంగు ఉండేవాళ్ళు కానీ అవుట్డోర్ వర్క్ చేసేవాళ్ళు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు సన్స్క్రీన్ రాసుకొని బయటకు వెళ్ళడం మంచిది. ఇక్కడ క్వశ్చన్ ఇలా రైజ్ అవుతుంది యూజువల్గా, సో మార్కెట్లో దొరికే సన్స్క్రీన్స్ వల్ల అసలు మార్కెట్లో దొరికే సన్స్క్రీన్స్ మేము వాడుకోవచ్చా, లేకపోతే డాక్టరే రాయాలా, అంటే డాక్టర్ చేత రాయబడిందే వాడుకోవాలనేది ఉంటుంది. మార్కెట్లో దొరికే సన్స్క్రీన్స్ అనేటి చెడ్డై అనేది నేను చెప్పను, కానీ యాక్చువల్గా ఒక డెర్మటాలజిస్ట్ ఏదైనా మనకు సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ స్కిన్ టైప్ చూసి వాళ్లకు మామూలుగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఏంటంటే వాళ్లకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్నాకన్నా నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ దాన్ని బేస్ చేసుకొని బేస్ అనేది వాడడం జరుగుతుంది. కాబట్టి మీ స్కిన్ టైప్ను గుర్తించి మీ స్కిన్ టైప్కు అనుగుణంగా మనకు తీసుకోవడం చాలా మంచిది. ఓకే రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్ తీసుకుందాం. హలో, జుబేరియా గారు నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు జుబేరియా. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో మా చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే మా. సార్ నా పేరు జుబేరియా, నాకు 3 ఇయర్స్ హెయిర్ ఫాల్ ఉంది. ఓకే. నేను టీవీలో యాడ్ చూసి హెయిర్ కేర్ కి ఒక దగ్గర కన్సల్ట్ అయ్యాను. ఓకే. నాకు వాళ్ళు 6 మంత్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు ట్రీట్మెంట్ తీసుకోవాలని. ఓకే. నేను ప్యాకేజ్ తీసుకొని 2 మంత్స్ ఏమంటే మీసో థెరపీ ఏదో చెప్పారు నాకు. ఓకే. అది 2 సిట్టింగ్ చేయించుకున్నాను సార్ నేను. ఓకే. కానీ నాకు మాత్రం ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, హెయిర్ ఫాల్ మాత్రం అలాగే ఉంటుంది. ఓకే. తర్వాత ఏంటి రిజల్ట్స్ రాలేదని మళ్ళీ నేను రిపీటెడ్ కలిసి ఇప్పుడు మీకు బెస్ట్ గా పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం మేడం అన్నారు. ఓకే. అలానే నేను పిఆర్పి కూడా 2 సిట్టింగ్ తీసుకున్నాను. ఓకే.
కానీ నాకు మాత్రం ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు సార్. హెయిర్ ఫాల్ మాత్రం అలాగే ఉంది, రీ గ్రోత్ కూడా లేదు. ఓకే, ఇది ఏంటి అని అడిగితే మళ్ళీ క్వశ్చన్ చేస్తే మీకు హెయిర్ ప్రాబ్లం వల్లనే ఉంటుంది, మీకు ఏంటని అదేం వల్ల మాకు ఆన్సర్ ఇవ్వడం లేదు. ఓకే సార్, పిఆర్పి 2 సిట్టింగ్ తీసుకున్నా కూడా రిజల్ట్స్ రాకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అమ్మా, యూజువల్గా మీరు అంటే ఎక్కడ కలిసారనే నాకు తెలియదు, కానీ యాక్చువల్గా ఏంటంటే మీకు ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ అవి బయట యాడ్ ఇచ్చేటి కావచ్చు, లైక్ వీకేర్ కానీ లేకపోతే వీఎల్సిసిస్ అనేది ఎవరైనా, అంటే అది నేనైనా కావచ్చు ఇంకొకరైనా ఎవరైనా కావచ్చు. యూజువల్గా ఏంటంటే మీకు హెయిర్ది ప్రాబ్లం అన్నప్పుడు ఇది రెండు రకాలుగా ఉంటుంది. యాక్చువల్గా హార్మోనల్దా లేకపోతే విటమిన్ లోపమా అనేది, ఇది కాకుండా స్ట్రెస్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉంటుంది. యూజువల్గా వాళ్ళు ఏంటంటే బయట చాలామంది, అంటే మీతో పాటు చాలామంది నేను వినున్నాను, ఈ హెయిర్ అనాలసిస్ అనేది ఒక చేస్తారు, హెయిర్ అనాలసిస్ చేసిన తర్వాత మీకు అంటే ఈ ప్యాకేజ్లో కొన్ని చెప్తూ ఉంటారు, బట్ మీకు అక్కడ చూసింది డెర్మటాలజిస్ట్ అయితే అంత కొంత ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తారు, బట్ అక్కడ డెర్మటాలజిస్ట్ చూస్తున్నారా లేదా అనేది మాకైతే తెలియదు సార్. లేదు, అదేదో కౌన్సిలింగ్ లాగా ఫస్ట్ కౌన్సిలర్స్ అని మాట్లాడారు. ఓకే, ఆ ప్యాకేజ్ మాట్లాడుకొని మనీ పే చేసిన తర్వాత అక్కడైతే మనం కౌన్సిలర్ ఎక్కడ మాట్లాడాం, వాళ్ళైతే ట్రీట్మెంట్ చేయడం లేదు మాకు. ఓకే సరే, వేరే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ మాకు రిజల్ట్స్ లేదని మళ్ళీ మనం రిపీటెడ్ గా అడగాలన్నా కౌన్సిలర్స్ మనకు అందుబాటులో ఉండడం లేదు, వేరే వాళ్ళు వస్తున్నారు. సరేనండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలిసిన సజెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ అంటే చేంజ్ చేసేస్తున్నారు. అలా అని చేస్తున్నారు కానీ రిజల్ట్స్ మాత్రం రావట్లేదు, మనీ మాత్రం లాస్ అవుతుంది. సరే, మీకు బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారా? బ్లడ్ ఏం చేయలేదు సార్. ఓకే, యూజువల్గా లేడీస్కి ఏంటంటే ఈ ఫస్ట్ హార్మోనల్ది కానీ లేకపోతే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ట్రీట్మెంట్ అంటే పిఆర్పికి పోవడానికి ముందు కానీ లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్కు పోవడానికి ముందు. సో ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు ఒకవేళ నేను ఎంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చినా బ్లడ్లో అనేది మీకు అంటే హీమోగ్లోబిన్ తక్కువ కానీ లేదా విటమిన్ బి12 కానీ విటమిన్ డి అనేది కానీ లేకపోతే కొన్ని థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చినా అది పనిచేయదు. యూజువల్గా మేము ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అక్కడ టెక్నికల్గా వాళ్లకు అంత నాలెడ్జ్ లేనప్పుడు పిఆర్పి ట్యూబ్ అండ్ బ్లడ్ కలెక్ట్ చేస్తారు, ఆ పిఆర్పిలో ఏది వేరు చేసి ఏది ఇవ్వాలనేది తెలియకుండా ఉన్నప్పుడు మీరు ఒక 5 సిట్టింగ్స్ కాదు 10 కాదు 20 ట్రీట్మెంట్ సిట్టింగ్స్ తీసుకున్నా కూడా యూజ్ అనేది 100% ఉండదు. ఎందుకంటే మనకు బ్లడ్లో ఉన్న సీరం ఇస్తే యూజ్ ఉండదు దాన్ని, సో ప్లేట్లెట్స్తో పాటు ఇవ్వాలి. సో దాంతోపాటు ఏదైనా మీకు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లం అనేది అది కరెక్ట్ చేస్తే కానీ పిఆర్పి కూడా మీకు రెస్పాండ్ కాదు. పిఆర్పిలో అనేది ఏదైతే హెయిర్ అనేది మనకు లోన ఉంటుందో అంటే గ్రోత్ స్టేజ్లోకి కన్వర్ట్ కాకుండా ఉంటుందో దాన్ని ఏంటంటే స్టిమ్యులేట్ చేయడానికే మీకు పిఆర్పి ట్రీట్మెంట్ కానీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది కూడా ఇస్తాము. దాంతోపాటు ప్యారలల్గా హెయిర్కి సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా మా క్లినిక్లో ఇవ్వడం జరుగుతుంది. బట్ ప్రెసెంట్ అయితే నేను అక్కడ ట్రీట్మెంట్ చేయడం ఆపేశాను, అంటే నాకు 2 సిట్టింగ్స్ వల్ల కూడా రిజల్ట్ రాలేదని నేను ప్రెసెంట్ అయితే అక్కడ. సరేమ్మా, మీ ఫైల్ తీసుకొని రండి, ఒకవేళ వాళ్ళు ఏది ఇచ్చారని చూసి నేను చెప్తాను. బట్ నేనైతే అష్యూరెన్స్ ఇవ్వగలను, అట్లీస్ట్ ఏంటంటే 2 సిట్టింగ్స్లో హెయిర్ ఫాల్ అన్న మీకు పిఆర్పి చేసిన తర్వాత తగ్గాలి. అంటే పిఆర్పి తీసుకున్న తర్వాత రీగ్రోత్ అంటే 2 మంత్స్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గాలి. మీరు హెయిర్ ఫాల్ తగ్గలేదు అది అంటే మీసోథెరపీ చేసుకున్న తర్వాత పిఆర్పి చేసుకున్న తర్వాత కూడా మీకు తగ్గలేదు అంటున్నారు కాబట్టి ఒకసారి తీసుకుని రండి, మీకు అవకాశం ఉంటే తీసుకొని వస్తే నేను బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయించి నేను చెప్తాను తప్పకుండా. మేడం జువేరియా గారు, సో క్లినిక్ అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ పొగతోటలో సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, దాని వెనక రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, ఆ బ్యాక్ స్ట్రీట్ అనమాట. రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి, మీకు అక్కడ ఆరో మార్క్ ఉంటుంది హాస్పిటల్ది, అక్కడ శ్రీనివాస స్కిన్ అండ్ హెయిర్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది. ఓకేనా? సో మీకు ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా లైవ్ తర్వాత మీరు అడ్రస్ కోసం ఏదైనా కావాలన్నా కూడా కాల్ చేయండి.
ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్ ఓకే సార్, సో ఎలా అయితే ఇప్పుడు కాలర్ అడిగారో, సో ఇలా చాలామంది ఏంటంటే అంటే అవగాహన లేని వాళ్ళ దగ్గర లైక్ పార్లర్స్ అని సలూన్స్ అని ఇలా వెళ్ళిపోయి చేసుకోవడం, అంటే ఇట్లా తను అన్నట్టు మధ్యలో డ్రాప్ అవ్వడం ఇది జరుగుతూ ఉంది ట్రీట్మెంట్స్ అంటే రెండు సెషన్స్ అయిపోగానే. సో ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆపేస్తే మళ్ళీ అది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? మా అలా కాదమ్మా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకరిని పాయింట్అవుట్ చేయడం అనేది యాక్చువల్గా నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు బాగా ఈ ఇంటర్నెట్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఇది వచ్చిన తర్వాత వాళ్లకు వాళ్ళు అనలైజ్ చేసుకోవడం, వాళ్లకు వాళ్ళు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలనే ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ యాడ్స్ కానీ లేకపోతే మనకు ఇంటర్నెట్లో రేటింగ్ చూడడం కానీ ఇది ఇది ఒక ఇంకొక మార్కెటింగ్ అయిపోయింది. బట్ బేసిక్గా మనకు మీరు ప్యాకేజ్ వేస్తున్నారా లేకపోతే అమౌంట్ తీసుకుంటున్నారా ఇవనేది పక్కన పెట్టేస్తే పేషెంట్కు ఏది అవసరమో అది ఇవ్వాలి. అది ఒక క్వాలిఫైడ్ పర్సన్ ఇచ్చినప్పుడు ఏంటంటే దానికి ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మళ్ళీ సిటీస్లో కానీ లేకపోతే కొంతమంది వాళ్లకున్న బిజీ షెడ్యూల్లో మీకు ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇవ్వకుండా వాళ్ళ అసిస్టెంట్ దగ్గర అనేది చేయించేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ అసిస్టెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అయితే మా క్లినిక్లో అయితే మాత్రం నేను కాకుండా అది చేయదు. ఈవెన్ మా పాప ఉంది, ఆ అమ్మాయి మెడిసిన్ కంప్లీట్ అయింది, చేస్తే ఆ అమ్మాయి అయినా చేస్తుంది. లేడీస్కి ఏదన్నా ఉంటుంది అనుకోండి ఆ అమ్మాయి చేస్తుంది, లేకపోతే నేను చేస్తాను. కానీ అక్కడ అసిస్టెంట్ అనేవాళ్ళు ఎవరు చేయరు ట్రీట్మెంట్ కంప్లీట్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్కు మీకు కంపల్సరీ దీంట్లో ఆ పిఆర్పి ఆ ప్లేట్లెట్స్ ఎంత తీసుకోవాలి, ఎంత ఇంజెక్ట్ చేయాలి, ఏ పరిధిలో చేయాలి, దాంతోపాటు సప్లిమెంటరీస్ ఏమన్నా ఇవ్వాలా లేదా. అంటే కౌన్సిలింగ్ అనేది ఒక కౌన్సిలింగ్ అనేది ఒక సెంటర్ కావద్దు, బిజినెస్ సెంటర్ కావద్దు. బట్ కౌన్సిలింగ్ అనేది వాళ్లకు ఇచ్చిన హెయిర్కు ఇచ్చిన ట్రీట్మెంట్కు వాళ్ళు వచ్చిన దానికి వాళ్లకు డైట్ కానీ అన్ని ప్లానింగ్ అనేది ఇస్తే వాళ్లకు ఏ విధంగా ఉంటుంది. రెండవది ఈ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేటివి వీళ్ళు డ్రాప్ అవ్వడానికి ఎవరు కూడా ఒకచోటి నమ్మి వచ్చిన తర్వాత ఎవరు కూడా డ్రాప్ కాదు. సో వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలనుకుంటారు. బట్ ఆ టైం స్పేస్ అనేది ఎప్పుడైతే ఇస్తారో డాక్టర్స్గా ఉండి దాన్ని కంపల్సరీ వాళ్ళకు అది షూట్ చేసి బయటికి పంపిస్తే బాగుంటుంది. రైట్ సార్, ఓకే. అవినాష్ గారు లైన్ లో ఉన్నారు సార్. అవినాష్ గారు నమస్తే అండి. హలో హలో అవినాష్ గారు నమస్తే. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం. హాయ్ అవినాష్, చెప్పమ్మా. సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. సార్ నమస్తే. సార్ నమస్తే. యాక్చువల్లీ నాకు ఈ ప్రెగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంది సార్. ఓకే ఎక్కువగా ఉండడం వల్ల మేమేమంటే నెల్లూరు వచ్చి ఒక 1 ఇయర్ అయింది, తర్వాత ఎవరిని కలవాలో తెలియదు, ఒక 2 దగ్గరికి వెళ్ళాము. ఓకే కానీ యాడ్ అండ్ యాడ్ చూసి మీ దగ్గరికని వచ్చాను సార్ నేను. ఓకే తర్వాత మంది బైపాస్ లో బైపాస్ రోడ్డు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది కదా సార్. సారీ అవినాష్, మీరు ఈ ఊరికి కొత్తనా? అవును సార్. సో నాది ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవమ్మా, అంటే ఉండేది పొగతోటలోనే ఉంది, నాకు అటువంటి బ్రాంచెస్ అయితే లేవు. అంటే మీలాగా చాలామంది చెప్తున్నారు అక్కడ అసిస్టెంట్ ఎవరో చూస్తున్నారు సార్ అనేసి, నాకంటూ అసిస్టెంట్ ఎవరు లేరు యాక్చువల్గా. లేదు సార్, నేను ఈ బైపాస్ లో మిద్ది పైన నేను ఒక ఇప్పుడు 3 వీక్స్ ముందు వెళ్ళాను. ఓకే వెళ్ళినప్పుడు నేను అడిగాను అనమాట శ్రీనివాస్ సార్ అంటే అవునన్నారు. తర్వాత అక్కడైతే డాక్టర్ అయితే మీరు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే నెక్స్ట్ నాకు ఇప్పటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు, 3 వీక్స్ అయింది, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదనమాట. నేను అడిగాను సార్ ఈ విధంగా ఇది అనగానే నేను చూసిన సార్ వేరు మీరు వేరు అనమాట, అందుకే నేను చేస్తున్నాను. మీ పేరంతా అదే సార్, శ్రీనివాస్ ఇదే హాస్పిటల్ ఉంది, వాళ్ళు కూడా అవునని చెప్పారు సార్ డెర్మటాలజీ అంటే ఈ విధంగా స్కిన్ మీద ఇలా ప్రెగ్మెంటేషన్ అంటే అవునన్నారు. ఓకే అది మీదే అనుకుంటున్నా సార్ నేను. లేదు లేదమ్మా, అది మిస్లీడ్ కావద్దండి. మేబీ అంటే శ్రీనివాస్ పేరు అనేది కొద్దిగా ఫెమిలియర్ కాబట్టి, కానీ డెర్మటాలజిస్ట్ మా క్లినిక్ సంబంధించి మాకు ఎటువంటి బ్రాంచ్లు లేవు, అందులో మినీ బైపాస్లో అస్సలు లేదు. మాది మొదటి నుంచి పొగదోట్లోనే ఉన్నాం, పొగదోట్లోనే ఉంటుంది. నాకు అసిస్టెంట్ ఎవరు లేరు, ఇంతవరకు లేరు. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా
నేనే చేస్తాను, నాకంటూ అసిస్టెంట్లు ఎవరు లేరు. సరేనా, నేను వెళ్ళి మాట్లాడతాను సార్. సార్ ఇప్పుడు ఇలా ఈ ప్రెగ్మెంటేషన్ అగైన్ అండ్ అగైన్ అవుతుంది, నెక్స్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు లేదు అన్నారు, అయితే నాకు అంత ఇంప్రూవ్మెంట్ లేదు. ఇప్పుడు నన్ను ఎలా సార్, మరి ఇంకా స్కిన్ కొంచెం డార్క్ అయిపోతుంది సార్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ లో. సో మీరు అవుట్డోర్ వర్క్ చేస్తారా బాగా? అవును సార్, అవును సార్, ఫీల్డ్ లో ఉంటాను. సో మీకు మోస్ట్ ప్రాబబ్లీ లేజర్ చేయకుండా క్లీనప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు వాళ్ళు. సో ఆ క్లీనప్ ట్రీట్మెంట్స్ లో లైక్ కెమికల్ పీల్స్ లాంటివి ఏదైనా చేస్తుంటారు అవినాష్, దానివల్ల మీకు ఇంకా కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు పిగ్మెంటేషన్ తో ఎవరైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది బేసిక్ ట్రీట్మెంట్ ముందు స్టెబిలైజ్ చేస్తాము. ఈ స్టెబిలైజ్ చేసిన తర్వాత మీకు దానిపైన క్లీనప్ ట్రీట్మెంట్ ఏదైనా చేసినా పర్లేదు. బట్ ఈ ట్రీట్మెంట్స్ అనేటివి అది కెమికల్ పీల్ కావచ్చు, కార్బన్ పీల్ కావచ్చు, లేజర్స్ కావచ్చు, ఏదైనా కూడా డిపెండ్స్ అపాన్ అంటే మీకు ఉన్న ఈ అవుట్డోర్ వర్క్, ఇండోర్ వర్క్ అంటే ఆఫీస్ సైడ్ వర్క్ అనేది చూసుకొని వాళ్లకు ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవుట్డోర్ వర్క్ చేసే వాళ్లకు వీలైనంత వరకు కెమికల్ పీల్స్ అనేటివి కొంతమందికి సెక్కవు, ఎందుకంటే వాళ్ళు వీలైనంత వరకు 8 to 12 hours అనేటివి బయట తిరిగే వాళ్ళకు అందుకని. సో దానికి హలో, హలో అవినాష్ గారు చెప్పండి. హలో అవినాష్ గారు, అవినాష్ గారు, హలో అవినాష్ గారు. రైట్, ఆల్ రైట్, ఓకే. సో మొత్తానికైతే అంటే వాళ్ళు అడిగిన దానికి మీరు కంటిన్యూ చెప్పేసేయండి సార్. ఓకే, ఇప్పుడు అవినాష్ ఏదైతే ఆ పేషెంట్ చెప్పున్నారో, మనకేంటంటే ఈ పిగ్మెంటేషన్లో వీళ్ళు నంబర్ వన్ అదైతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే చాలామంది ఈ మధ్యలో అడుగుతున్నారు. బట్ ఏంటో మరి ఇప్పుడున్న మార్కెట్ స్ట్రాటజీకి మనం చెప్పని కూడా చెప్పలేము. బట్ నేను ఫైనల్గా చెప్పాలనుకుంటే మాకైతే శ్రీనివాస స్కిన్ కేర్ సెంటర్కు ఎటువంటి బ్రాంచెస్ అయితే లేవు. సో ఈ పిగ్మెంటేషన్ సంబంధించి మా దగ్గర అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కెమికల్ పీల్స్ ఉన్నాయి, కార్బన్ లేజర్ పీల్ ఉంది, ఫ్రాక్షన్ లేజర్ ట్రీట్మెంట్ ఉంది. సో పిఆర్పి అంటే పిఆర్పి ఫేస్కు పిఆర్పి చేస్తున్నాము. సో వీటిలో దేంట్లో అయినా కూడా మీకు బెటర్మెంట్ ఉంటుంది. పిగ్మెంటేషన్కు రీజన్ అయితే ఏదైతే ఉందో ఆ రీజన్ను మనకు స్టెబిలైజ్ చేసి మనకు ఆ నలుపును తగ్గించడానికి వీలైనంత వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్, లక్ష్మి గారు లైన్లో ఉన్నారు సార్. ఓకే, లక్ష్మి గారు నమస్తే అండి. హలో లక్ష్మి గారు. హలో, నమస్తే. నమస్తే అండి. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా లక్ష్మి, చెప్పండి అమ్మా. సార్ మా బాబుకి 13 ఇయర్స్ అండి. ఓకే, 1 ఇయర్ బ్యాక్ డెంగ్యూ వచ్చింది. ఓకే, ఆ తర్వాత నుంచి ఎక్కువ గ్రే హెయిర్ నోటీస్ చేస్తున్నాము. ఓకే, అంటే దానికి అదే ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే అంతేనా? ఒకసారి ఒకసారి వస్తే పోదు అని అంటున్నారు అందరు. అమ్మా ఒకటి, ఈ గ్రే హెయిర్ అనేది వచ్చింది పోగొట్టలేం కానీ మనకు వచ్చిన అంటే మళ్ళీ రాకుండా అంత హ్యూజ్గా అనేది పెరగకుండా అయితే చేయగలం తప్పకుండా. సరేనా, అయితే ఇప్పుడు ఏంటంటే మనకు మనం కామన్గా చూసే ప్రాబ్లంలో పిల్లలు ఎక్కువ శాతం ఏంటంటే ఉదయాన్నే సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం లేదు. ఎక్స్పోజ్ కాకుండా ఉంటే విటమిన్ డి లోపం వల్ల చాలామంది పిల్లల్లో అంటే దీనికి దానికి దగ్గర సంబంధం అంటే మన బాడీలో ప్రతి అవయవానికి కాల్షియం అనేది కంపల్సరీ అవసరం, వివిధ రూపాల్లో అవసరం. సో ఇది మనకు హెయిర్ అనేది లేకపోతే మెలనిన్ అనేది తయారు కావడానికి అవసరం అవుతుంది. బట్ ఈ లోపం వల్ల పిల్లల్లో ఎక్కువ శాతం ఏంటంటే మనం ఈ గ్రే హెయిర్ కొద్దిగా తొందరగా కూడా వస్తుంది. అయితే మీరు బాబుని తీసుకొని రాగలిగితే మీరు ఇంట్లో ఎటువంటి చిట్కాలు తీసుకున్నా పర్లేదు, కొద్దిగా డైట్లో ఏదన్నా మార్పు చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ అంత ఫాస్ట్గా తెల్ల వెంట్రుకలు రాకుండా అయితే చేయగలం. సరేనా లక్ష్మి గారు. మీరు హెయిర్ వచ్చి చూపించుకోవాలన్నప్పుడు ఎవరైనా కూడా కొద్దిగా తలకు ఆయిల్ పెట్టకుండా వస్తే రూట్స్ చూడడం అనేది ఖచ్చితంగా చూడాల్సి వస్తుందమ్మా. మీరు తలకు ఆయిల్ పెట్టుకోకుండా రావడం అనేది మంచిది. సరేనా, ఎగ్జామిన్ చేయడానికి బాగుంటుంది. ఓకేనా, రైట్ అండి.
సార్. అలాగే ఇప్పుడు కొంతమందిలో టైఫాయిడ్ వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు ఏంటంటే జుట్టు పై భాగంలో ఒక అంటే ఒక ప్యాచ్ లాగా ఊడిపోవడం ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. సో దానికి దీనికి లింక్ ఏంటంటారు? మీరు అడుగుతుండేది స్కిన్లోనా హెయిర్? హెయిర్లో. యూజువల్గా మనకు కోవిడ్ టైం నుంచి కానీ అంతకుముందు కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఈ వైరల్ ఫీవర్ కానీ బ్యాక్టీరియా ఫీవర్ కానీ మనకు వచ్చినప్పుడు బాడీలో ఖచ్చితంగా సిస్టమాటిక్గా కొద్దిగా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు టైఫాయిడ్ మలేరియా అనుకోండి, సో ఒకటి మెడికేషన్, రెండోది వీళ్ళు తీసుకునే డైట్ అనేది కంపల్సరీ మారిపోతుంది. వైరల్ది ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న సిస్టమ్ అంటే ఈ ఇమ్యూనిటీ సెల్స్ అన్నిటి కూడా అటాక్ చేయడానికి ఉంటుంది, ఇమ్యూనిటీ స్టేటస్ అనేది తగ్గుతుంది. యూజువల్గా ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ అనేది ఒక 3 నెలలు అనేది హెయిర్ అనేది తగ్గుతుంది. చాలామందిలో డెన్సిటీ కూడా చాలా తగ్గుతుంది. కొంతమందిలో ఏంటంటే మళ్ళీ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. సో కానీ ఏంటంటే ఈ 2-3 నెలల్లో ఏం చేస్తారంటే వీళ్ళకి విపరీతమైన పద్యాలు పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది, మొన్న కోవిడ్ వచ్చింది, బాగా చికెన్ తినమన్నారు, ఎగ్స్ తినమన్నారు, ప్రోటీన్ డైట్ బాగా తీసుకోమన్నారు. బట్ అదే మీకు డెంగ్యూ ఇటువంటి ఫీవర్స్ వచ్చినప్పుడు టైఫాయిడ్లో అయితే ఖచ్చితంగా అది జేఐటీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి 1-2 నెలలు మనకు నాన్ వెజ్ అనేది తీసుకోకుండా ఉండడం మంచిది. బట్ అలా కాకుండా ఇంకా జాండీస్ కానీ ఇలా వచ్చినప్పుడు మనకు కంపల్సరీ కొద్దిగా నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. బట్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చినప్పుడు నాన్ వెజ్ అనేది కంపల్సరీ కాదు, రెగ్యులర్ డైట్తో పాటు తీసుకోవడం వల్ల, ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ స్టేటస్ అనేది పెరుగుతూ హెయిర్ అనేది ఫాల్ కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు వాళ్ళు. సో యూజువల్గా మీరు అడిగింది ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో వీళ్ళు ఏదైతే మనకు డెఫిషిట్ అవుతుందో డైట్ ద్వారా కానీ వీళ్ళు సప్లిమెంటేషన్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, రీప్లేస్మెంట్ అవుతుంది. రైట్. ఓకే సార్, రజనీ గారు లైన్ లో ఉన్నారు. రజనీ గారు నమస్తే అండి. హలో రజనీ గారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వేదాయపాలెం మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే మా రజనీ, చెప్పండి. సార్ నాకు కొంచెం చీక్స్ మీద నల్లగా 2 మసలు వచ్చాయి సార్, 2 వైపులా. ఓకే, ఎన్ని రోజుల నుంచి? మామూలుగా పెద్దవాళ్ళు చూసామంటే మంగు మచ్చలు ఏమో అని అంటున్నారు. అయ్యి మంగు మచ్చలు ఏమా, మనకు అంత రెగ్యులర్ గా అనేది వాటిని మంగు మచ్చలు అంటారు, ఇంకా వెరైటీ ఏమంటారు దాన్ని? మీరు ఎట్లా సార్ ఏదైనా ఎట్లా ట్రీట్మెంట్? ఎట్లాగా ట్రీట్మెంట్? ఏం లేదమ్మా, మీరు ఫస్ట్ లేదంటే ఒక ఆయింట్మెంట్ చెప్తాను వాడుకొని చూడండి, లేదా మీరు రాగలిగితే క్లినిక్ రండి. స్టార్టింగ్ లో అయితే మనకు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది, తొందరగా పోగొట్టుకోవచ్చు. అయితే మీకు తొందరగా పోగొట్టుకోండి, అంటే మళ్ళీ రాకుండా అయితే చేసుకోవచ్చు, సరేనా? లేదా అయిన్మెంట్ చెప్పమంటే చెప్తాను, వాడి చూసైనా రండి, పర్లేదు, ఇబ్బంది లేదు. రీబ్రైట్ క్రీమ్ అనేది దొరుకుతుంది, రీబ్రైట్ రీబ్రైట్ అది ఉదయం రాత్రి 2 పూట్ల ఒక 20 రోజులు అలా వాడి చూడండి. వాడి చూసి ఒకవేళ మీకు బెటర్మెంట్ లేకుండా ఉంటే వచ్చి కనిపించండి. ఓకే సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ హెయిర్కి సంబంధించి, హెయిర్ ఫాల్కి సంబంధించి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం కాబట్టి, సో ఖచ్చితంగా హెయిర్ ఫాల్కి ఈ ట్రీట్మెంట్ అనేది 100% వర్క్ చేస్తుంది అంటారా? మీరు అడిగింది కరెక్టేమ్మా. ఇప్పుడు ఎలా అంటే ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి అయింది. ఎందుకంటే మొదట అనేది ఇంత అవేర్నెస్ అనేది లేదు. ఇప్పుడుండే పర్సన్స్ ఒక రకంగా ఇబ్బంది మాకు ఈజీ అయింది. ఎందుకంటే ఒక హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ కాగానే వాళ్ళే సెర్చ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏముందనేది పక్కన పెట్టేసి నాకు హెయిర్ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ట్రీట్మెంట్ కావాలని డైరెక్ట్గా డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒకటి ప్లస్ అవుతుంది, ఒకటి మైనస్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఎనాలసిస్ అనేది ఎప్పుడైతే చేస్తామో, డీటెయిల్ హిస్టరీ తీసుకొని మనం హెయిర్ను ఎనాలసిస్ చేసుకుంటామో, చేసుకున్నప్పుడు వీళ్ళకి ఇదైతే బాగుంటుంది అనేది ఒక కంక్లూజన్కి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒకటి. కానీ అలా కాకుండా పేషెంట్, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కు నేను పిఆర్పి చేయాలనుకుంటాడు, బట్ దాంట్లో అడ్వాన్స్డ్ కొద్దిగా ట్రీట్మెంట్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది తన మైండ్లో ఫిక్స్ అయి ఉంటాడు.
ఫిక్స్ అయినప్పుడు ఏది బెటర్ అంటే రెండు బెటరే, బట్ హెయిర్ కావాల్సిన స్ట్రెంగ్త్ ఒక్కొక్కసారి ఇవ్వాల్సి వస్తుంది. బట్ అది పిఆర్పితో మనం చేసుకోవచ్చు, గ్రోత్ ఫ్యాక్టర్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే పేషెంట్ ఏదైతే చెప్పాడో దానిపైన స్టాండ్ అయ్యి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. బట్ పిఆర్పి అయినా గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అయినా కంపల్సరీ అండర్లయింగ్ ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో, అది విటమిన్ లోపమా లేకపోతే హార్మోనల్దా ప్రాబ్లం అనేది మనకు రెక్టిఫై చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా రిజల్ట్ జరుగుతుంది. ఓకే, మనకు పిఆర్పిలో ఏం జరుగుతుందంటే ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా థెరపీ. ప్లేట్లెట్స్ అనేటివి మన బాడీలో నుంచి అది ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఇంజెక్ట్ చేసినప్పుడు వాటి నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఈ హెయిర్ అనేది మనకు ఎప్పుడైతే ఊడిపోతుందో కంపల్సరీ అది ఒక 2-3 వారాల లోపల మనకు రీప్లేస్ అవ్వాలి. రీప్లేస్ అవ్వకుండా ఎప్పుడైతే లోన్ ఉంటుందో మనకు ఇంజెక్ట్ చేసినప్పుడు లోపల ఉన్న హెయిర్ అనేది బయటికి వస్తుంది. బయటికి వచ్చిన హెయిర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన బాడీలో దానికి కావాల్సినంత విటమిన్స్ అనేది ఉండాలి, ఉన్నప్పుడే కదా. అవును. సో హెయిర్ను బయటికి తీసుకొని వచ్చినందుకు మాత్రం ఏం జరగదు. పేషెంట్ ఇక్కడ వచ్చిన క్లయింట్స్ అనేవాళ్ళు ఎవరైనా కూడా దానికి తగిన ఎన్విరాన్మెంట్ను మనం క్రియేట్ చేస్తే వచ్చిన వెంట్రుక అనేది ఎదుగుదల అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే మనం హెయిర్ని అనేది మనం ఓన్లీ బయటికి రప్పించడానికి ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత మెయింటెనెన్స్ లేకుండా ఉంటే మనకు వేస్ట్. ఓకే రైట్ సార్, కుమారి గారు లైన్లో ఉన్నారు సార్. కుమారి గారు నమస్తే. హలో కుమారి గారు. హలో నమస్తే అండి. మీ వయసు ఎంత ఉంటుంది? మీరు కొద్దిగా బాగా క్లియర్ గా మాట్లాడండి అమ్మా. మంగు ఎన్ని రోజులుగా ఉంది? ఏం వాడారమ్మా మీరు? ఆయింట్మెంట్స్ ఏం వాడారు? ఫెరల్ ఆయిల్ వాడారా? డాక్టర్ చూపించకుండా ఫెరల్ ఆయిల్ వాడితే మంగు పోవాలనుకుంటున్నారా? సరే అమ్మా. డాక్టర్ సార్ మీకు ఫెరల్ ఆయిల్ రాయిచ్చారమ్మా? ఫెరన్ లెవెల్ వల్ల అయితే మంగు రాదమ్మా మీకు, దానంతట అదే వచ్చి ఉంటుంది. సో మీరు ఇంతకు ముందు చెప్పున్నాము రీబ్రైట్ అనే క్రీమ్ చెప్పున్నాము, అది మీ పిల్లల్ని అడిగి తెప్పించుకొని, సరే అది రాసుకొని ఒక 20 రోజులు వాడి మళ్ళీ వచ్చి కనిపించండి అమ్మా. సరేనా? కుమారి గారు థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు పిఆర్పి అనేది స్కిన్ మీద కూడా చేయొచ్చు అన్నారు, ఫేస్ మీద. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ ఏ డిసీజెస్ కి ఈ పిఆర్పి అనేది చేస్తారు? డిసీజెస్ ఏం లేదు మా, స్కిన్ గ్లో కావడానికి కానీ ఫేస్ పైన ముడతలు ఉన్నా గుంతలు ఉన్నా మనకు యూజ్ అవుతుంది. చాలా మందిలో ఏంటంటే ఈ కెమికల్స్ కానీ లేజర్ వాడితే కొద్ది రోజుల తర్వాత మాకు క్యాన్సర్ వస్తుంది లేకపోతే చాలా అపోహలు ఉన్నాయి జనాలు. లేజర్ అంటే ఒక రకంగా భయం ఉంది, చేయించుకోవాలని ఆతృత ఉంది, ఈ రెండు ఉన్నాయి. బట్ లేజర్ అనేది ఈ ఎవరైతే దాని గురించి నెగిటివ్గా చెప్తున్నారో అంత ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఫేస్కు సంబంధించి ఏదైనా నల్ల మచ్చలు వాటి పరిధి అనేది ఒక 0.5 సెంటీమీటర్ పైబడి ఉంటే ఖచ్చితంగా అది ఫ్యూచర్లో క్యాన్సర్ గా కన్వర్ట్ అవ్వచ్చు, కన్వర్ట్ కాకపోవచ్చు, వాళ్ళ ఒంటితీరుని బట్టి ఉంటుంది. అలాంటి మచ్చలను కంపల్సరీ లేజర్తో రిమూవ్ చేస్తున్నాం. అలాంటప్పుడు లేజర్ చేసుకున్న దానివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది అపోహ. అయితే లేజర్ చేసుకున్న తర్వాత వీళ్లకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఫాలో కాకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ మంగు కానీ నల్ల మచ్చలు అనేది ఎక్కువ కావడం జరుగుతుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అనేది దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నాన్ ఎబిలేటివ్, ఎబిలేటివ్ లేషన్. నాన్ ఎబిలేషన్ అంటే చర్మం పైపొర అనేది ఎటువంటి దెబ్బ తినకుండా గాయం కాకుండా రేసెళ్ళి ఆ మెలనిన్ అనేది తగ్గిస్తుంది, అది నాన్ ఎబిలేటివ్ అంటారు. ఎబిలేషన్ అంటే కట్, అంటే ఆ రేసెళ్ళి లోపల ఉన్న కొల్లాజిన్ కానీ ఆ మెలనిన్ కానీ టార్గెట్ చేసి తగ్గించేది. ఓకే,
నాన్ అబిలేటివ్ లెజర్తో ఎటువంటి ఇబ్బంది లేదు, అంటే చేసుకున్న తర్వాత పక్క రోజుకు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఓకే. చర్మం రఫ్ అయి నలుపు కానీ లేకపోతే ఈ పింపుల్స్ ద్వారా ఏర్పడిన మచ్చలు ఉన్నప్పుడు వాళ్లకు ఎబిలేటివ్ లేజర్ అనేది వాడతాం. ఆ ఎబిలేటివ్ లేజర్ లైక్ మా క్లినిక్లో మేము వాడేది ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ వాడుతున్నాం. సో ఆ ఎబిలేటివ్ లేజర్ వాడిన కార్బన్ డైఆక్సైడ్ లేజర్ వాడినప్పుడు ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ వాడినప్పుడు మనకు లైట్ డాట్స్ అనేటివి పడతాయి. ఆ డాట్స్ అనేటివి ఎప్పుడైతే లోపల ఉన్న కణాలన్నిటి తయారై అంటే స్కిన్ రీగ్రోత్ అయిన తర్వాత ఆ స్పాట్స్ అనేటి ఆటోమేటిక్గా ఊడిపోతాయి. బట్ ఈ 5 డేస్ వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకున్నారనేది ముఖ్యం. కాకపోతే దాంట్లో ఎంత బెనిఫిట్ ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ అని చెప్పలేదు, కానీ వీళ్ళకు ఒకవేళ ఈ 5 రోజుల లోపల అది అనేజీగా అనిపించి పీకడం కానీ రఫ్ హ్యాండిల్ చేస్తే మాత్రం 100% మళ్ళీ మచ్చలు అనేటివి కొద్దిగా ఎక్కువ పడతాయి. ఓకే. కాబట్టి ఈ పర్సన్స్ ఎవరైతే లేజర్స్ అనేటివి చేయించుకోవాలనుకున్నారో ఆఫీస్ సైడ్ కానీ లేకుండా మనకు ఇండోర్ అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ లైక్ వాళ్ళు చేయించుకుంటే చాలా యూజ్ ఉంటుంది. కానీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ పరంగా ఏమీ ఉండవు. ఓకే. అలాగే సార్, కొన్ని మచ్చలు అనేది ఫేస్ మీద కావచ్చు, స్కిన్ మీద కావచ్చు, అంటే కొన్ని దీర్ఘకాలికంగా ఉండిపోతూ ఉంటాయి. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఏం చేసినా అసలు రిజల్ట్ అనేది లేని కూడా ఉంటాయి కదా, సో వాటికి ఏం చెప్తారు? ఇది రిజల్ట్ అనేది లేకుండా ఉంటే అసలు ట్రీట్మెంట్ అనేది ఉండదు కదా. అంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది ఏంటంటే నేను ఎంత ఖర్చు పెట్టైనా పెడతాను, మళ్ళీ మెయింటైన్ చేసుకోవడానికి కొంతమంది వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల మెయింటైన్ చేసుకోలేరు, కొంతమంది మెయింటైన్ చేసుకోగలరు. ఈ మెయింటెనెన్స్ అనేది ఒకటి డైట్ పరంగా కావచ్చు, లేకపోతే ఆయింట్మెంట్స్ కానీ లోషన్స్ పరంగా కావచ్చు. ఇప్పుడు ఇలా చెప్పుకోవచ్చు, ఏదైనా ఒక నలుపు అనేది సూపర్ఫిషియల్గా పైపర్లో ఉన్నప్పుడు మనకు ఒక మందుల ద్వారా ఈజీగా తగ్గిస్తామనుకోండి. తగ్గించిన తర్వాత కారణం ఏదైనా కొద్దిగా ఈ డైట్ కానివ్వండి లేకపోతే సన్స్క్రీన్స్ లాంటివి వాడితే వాళ్ళకు మళ్ళీ ఫర్దర్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు విసుగొచ్చి పక్కన తీసి పెట్టారనుకోండి, ఆ మెయింటెనెన్స్ నుంచి క్విట్ అయినట్లే వాళ్ళు. సో మళ్ళీ రిపీట్ అవ్వడం కాదు, రిపీట్ అవ్వడంతో పాటు ఇంకా ఎక్కువ కూడా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు అపోహ ఏమనిపిస్తుంది, నేను వాడాను తగ్గింది నాకు రిజల్ట్ లేదు, మళ్ళీ ఆపిన తర్వాత ఎక్కువైంది అంటారు. ఓకే, రైట్ సార్. సురేంద్ర గారు లైన్ లో ఉన్నారు. సురేంద్ర గారు నమస్తే అండి. హలో. హలో సురేంద్ర గారు, నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెల్లూరు మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సురేంద్ర చెప్పండి. హాయ్ సార్. ఇది మా వైఫ్ కి ఏంటంటే ఈ టెంపుల్ మీద వచ్చేసి కొంచెం ఈ బ్లాక్ షేడ్ లో ఉన్నాయి సార్, అంటే మూవ్ అంటారు కదా. అవును. అది వచ్చింది సార్. ఎంత ముందు ఏంటంటే వేరే స్కిన్ దాకా కలిసి ఉన్నాము. ఏమైందంటే వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు, కొంచెం తగ్గింది సార్. ఓకే. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మోల్ అయిపోయింది సార్. ఓ, తర్వాత మీరు మెయింటైన్ చేయడానికి వీలు కాలేదా? అంటే వాడేమో కొంచెం తగ్గింది అని చెప్పేసి మనం ఇంకా వాటిలో తీసుకున్నాం సార్, మళ్ళీ మామూలు అయిపోయింది. అడిగితే ఇది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు అని అంటున్నారు. అది కరెక్టేనా సార్? అది సురేష్ గారు కదా? సురేంద్ర గారు. సరే, ఓకే. నేను కూడా పర్మనెంట్ లేదనేసి చెప్పాను అనుకోండి. ఓకే, అది పర్మనెంట్ ఉందా లేదా అనేది పేషెంట్ చూసిన తర్వాత కానీ నేను కూడా చెప్పలేను సురేంద్ర గారు. కానీ నేను ఇలా చెప్తాను నా పేషెంట్స్కు, ఒకవేళ ఉన్న స్టేజ్లో స్లోగా తగ్గడం వల్ల పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే. ఎంత ఫాస్ట్గా నేను పోగొడతానో, సో అంత ఫాస్ట్గా రిపీట్ అయిందనుకోండి, పేషెంట్ కూడా పోయినట్లే పోయి నాకు మళ్ళీ ఏంటి రిపీట్ అయిందని చాలా బాధ ఎక్కువ అవుతుంది. ఈ మంగు విషయంలో మాత్రం ఏంటంటే పోగొట్టడం ఎంత ఈజీనో మళ్ళీ రాకుండా చేయడం అనేది మాకు అంత కష్టం. సో ఇది ఓన్లీ డాక్టర్ ఒక్కడిపైనే ఆధారపడి ఉండదు. మళ్ళీ రాకుండా ఉండడానికి మనం చేసే వర్క్ కావచ్చు, లేకపోతే తీసుకునే డైట్ కావచ్చు, ఆ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేస్తే మీకు ఫర్దర్ అనేది రాకుండా ఉంటుంది. కానీ మనం అదే సుమారుగా ఎన్ని అంటే నెలలు కానీ లేకపోతే ఇప్పుడు అది ఏ గ్రేడ్లో ఉందో చూసి కానీ నేను చెప్పలేనండి. సరేనా? అంటే మెయింటెనెన్స్ అంటే నలుపు తగ్గడానికి ఏం మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదు.
అది తెలుగులో ఉండేది నలుపు మంగు మంగుమచ్చలు ఆ మనకు ట్యాన్ ఇవన్నీ రెగ్యులర్ గా వాడే పదాలే సురేంద్ర గారు. దాంట్లో మనం ఏమి పెద్ద కన్ఫ్యూజ్ అయిన ఏం అక్కర్లేదు. జస్ట్ అది ఒక క్లారిటీ. మంగ్ అనేది మన పూర్వీకులు దాన్ని పెట్టిన పేరు. సో నలుపు మచ్చలకు కాబట్టి మంగు మచ్చలైనా మెలనోడర్మా అన్నా లేకపోతే క్లోయాస్మా అన్న ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పేరు పెడతా ఉంటారు. దాని గురించి వరీ కావాల్సిన పని లేదు. అది పోగొట్టుకోవచ్చండి. చాలా రకాలైన ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులోకి వచ్చున్నాయి. అది అమౌంట్స్ కూడా మనకేంటంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఉన్నాయి. కానీ చాలా గొప్ప గొప్ప ఏం లేదు. లేజర్ అయినా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీ దగ్గర లేజర్ ట్రీట్మెంట్ ఉంది కదా? అవును. సో ఫుల్ ఫేస్ అయితే మీకు ఒక 3000 వరకు అవుతుందండి. సర్టన్ ఏరియా అయితే మాత్రం మనకు తక్కువ అవుతుంది సార్. అది ఉన్న ఏరియాని బట్టి మెజర్ చేసి చెప్తాం మీకు. అంటే మొత్తం లేదు సార్. అంటే మనం కొంచెం నవ్వినప్పుడు మనకి ఇప్పుడు కొంచెం ఇదవుతాయి కదా, ఆ ప్లేస్ లోనే మొత్తం అక్కడ కనపడుతుంది అన్నమాట తెల్లగా. సార్ మీకు ఇబ్బంది లేదు సార్. మీరు ఇంతకుముందు వాడిన ఫైల్ తీసుకొని రాగలిగితే నేను చూసి చెప్తాను సార్. సరేనా? రైట్ సురేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. సార్ బేసిక్గా చాలా మందికి అంటే అపోహ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ అనగానే చాలా కాస్ట్ ఎక్కువ పెట్టేయాలి ఎందుకు అని చెప్పి ఇంట్లోనే రకరకాలుగా అవన్నీ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. నిజంగానే స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఇంత కాస్ట్లీ ఉంటాయా? అంత కాస్ట్లీ ఉంటాయి ఉండవు తెలియదు. కానీ ఒకవేళ ట్రీట్మెంట్ తక్కువ అయితే చీప్ మెడిసిన్ వాడారు అందుకని నాకు పనిచేయలేదని కూడా అనుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్ అవును. సో ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అనేది బేసిక్గా సిటీస్తో ఎక్కువ పోల్చుకోవడం అనేది మనకు ఇదైంది. ఎందుకంటే ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నా కూడా పిల్లలు ఎవరొకరు వాళ్ళు సిటీస్లో వర్క్ చేయడము లేకపోతే వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఈ కమ్యూనికేషన్ అనేది విపరీతంగా ఉంది. అంటే వీళ్ళు మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇది ఎలా అయింది, ఇది ఎంత డబ్బులు ఛార్జ్ చేశారు. సపోజ్ ఒక పర్సన్ ఒక ఫెయిర్నెస్ కోసం హైదరాబాద్లో ఒక్కొక్క ఇంజెక్షన్ ఒక డాక్టర్ అంటారు, దాన్ని 10,000 పెట్టి తీసుకున్నాడు అనుకోండి, అది నెల్లూరులో 6,000 చెప్పారు అనుకోండి. సో సేమ్ కంపెనీ సేమ్ అన్నా కూడా వాళ్ళ దృష్టిలో ఇది డూప్లికేట్, అది ఒరిజినల్. అవును. కాస్ట్ అనేది ఇక్కడ ట్రీట్మెంట్ ముఖ్యమా అంటే ట్రీట్మెంటే, ఇక్కడిచ్చినా అక్కడిచ్చినా. కానీ ఏంటంటే ఈ వేరియేషన్ వై అనేది అది సామాన్యులకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ అనేది మనకు సిటీస్ లెవెల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు దాని తగిన విధంగా ఛార్జ్ చేస్తారు. సో పర్సన్ మారచ్చు కానీ క్వాలిటీ మాత్రం ఎక్కడ పోయినా మారదు. ఓకే. కాస్ట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక లేజర్స్ కానీ వీటికి పెద్ద వేరియేషన్ ఎక్కడ పోయినా ఉండదు. ఇండియాలో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ మెడిసిన్ అనే దానికి మాత్రం ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. అంతేగాని ట్రీట్మెంట్ కాస్ట్ అంటే డిపెండ్స్. ఒక నార్మల్ పర్సన్ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోగలిగిన ట్రీట్మెంట్స్, ఒక కెమికల్ పీల్ నార్మల్గా 1,000 రూపీస్ది ఉంది, ఒక 3,000ది ఉంది. సో వాళ్ళకి కావాల్సిన రేంజ్లో వాళ్ళు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ డౌట్ వచ్చేది ఈ రేంజ్లో ఉందన్నప్పుడు నాకు 3,000ది కాకుండా 1,000 రూపాయలు చేసుకున్నప్పుడు నాకు రిజల్ట్ వస్తుందా లేదా, ఇదేమన్నా చీక్ క్వాలిటీ అనే డౌట్ అనేది పర్సన్కు లేకుండా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఇది ఎప్పటికీ ఎక్స్పెన్సివ్ కాదు. ఓకే, రైట్. సో సార్ అలాగే ఇప్పుడు అంటే లేడీస్ విషయానికి వస్తే, సో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఎక్కువనే ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే ఈ డెలివరీ అయిన తర్వాత, ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయిన తర్వాత సో స్కార్స్ అనేవన్నీ ఉంటాయి కదా, సో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉందంటారా? మా మీరు అడిగింది స్ట్రెచ్ మార్క్స్. స్ట్రెచ్ మార్క్స్కు మా ట్రీట్మెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు అయితే మనకు డెర్మరోలర్ తోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంది. ఎంఎన్ఆర్ఎఫ్తో పాటు ఫస్ట్ ఏంటంటే అబ్డోమిన్ మజిల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని అవి లూజ్ అయిన మజిల్స్ అన్నిటి టైట్ చేయడం జరుగుతుంది. టైట్ చేస్తూ ఈ స్ట్రెచ్ మార్క్స్కు మనకు ఎంఎన్ఆర్ఎఫ్ విత్ పిఆర్పి ఇవ్వడం జరుగుతుంది. జరిగినప్పుడు 2-in-1 అంటే ఒక వన్ సైడ్ స్కిన్ టైటింగ్ జరుగుతుంది, రెండో సైడ్ స్ట్రెచ్ మార్క్స్. సో 5 మంత్స్లో మంత్లీ వచ్చి ఒక 3 విజిట్స్ కానీ అంటే 10 డేస్కి ఒకసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మంచి రిజల్ట్సే వస్తున్నాయి.
కానీ వీటికి సంబంధించి కంప్లీట్ మా హాస్పిటల్లో ఓన్లీ లేడీ ట్రైనర్స్ ద్వారానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే లేజర్స్ అయితే మాత్రం నేను చేస్తాను, బట్ మిగిలింది ఈ స్కిన్ టైట్నింగ్ అది లేడీ ట్రైనర్స్ ద్వారా చేయిస్తున్నాం. సో మా డాక్టర్ ఉంటుంది, వాళ్ళతో చేయిస్తున్నాం కంప్లీట్ గా. అంటే లేడీస్ సెక్షన్ అనేది లేడీసే ఉంటారు. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. ఓకే శ్రీలత గారు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నమస్తే అండి, నా పేరు శ్రీలత. సరే శ్రీలత గారు, టీవీ సౌండ్ మీరు తగ్గించాలి, టీవీ చూస్తూ మాత్రం మాట్లాడొద్దు, రెండు రెండు సార్లుగా వినపడుతుంది వాయిస్, ఓకేనా? ఓకే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి క్లియర్ గా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా శ్రీలత, చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఉదయాన్నే మార్నింగ్ నిద్ర లేవగానే నాకు అంటే మొహం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది సార్. అవును, మీకు బయట వచ్చి ఫేస్ వాష్ దొరుకుతాయమ్మా, సాల్సిలిక్ ఫేస్ వాష్ అనేది దొరుకుతుంది, అది వాడి చూడండి అమ్మా, ఒక 20 రోజులు కానీ 2 వారాలు కానీ వాడి చూడండి. ఒకవేళ కాకుండా ఉంటే ఒకసారి రాగలిగితే నేను చూసి చెప్తాను, మీకు ఏదైనా సెబేషియస్ గ్లాండ్స్ ఏదైనా పెరిగాయా అనేది చూసి చెప్తానమ్మా మీకు, సరేనా? సరే సార్. అదే మొటిమలు ఎక్కువ ఉంటున్నాయి సార్, మొహం అంతా ఎక్కువగా. ఇప్పుడు మీరు స్కిన్ ఆయిలీ స్కిన్ అంటున్నారు కదా, ఆయిలీ స్కిన్ ఉండే వాళ్లకు సర్వసాధారణంగా ఈ మొటిమలు కూడా మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి, అది కామన్ ప్రాబ్లం. ఏమా సాల్సిలిక్ ఫేస్ వాష్? ఫేస్ వాష్. ఓకే శ్రీలత గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్. అలాగే ఇప్పుడు అంటే లేడీస్కి ఫేస్ మీద ముడతలు ఎక్కువ రావడం, అలాగే పింపుల్స్ని కూడా చాలా డార్క్గా అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, వీటికి ఏ రకమైన ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి? సో పింపుల్స్ డార్క్ అవ్వడం లేకపోతే పింపుల్స్ స్కార్స్ పడడం, మనకు దాన్ని ఎక్కువగా గెల్లడం అనేది చేసిన ద్వారా మనకు వస్తాయమ్మా. ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలో మొటిమలు రాకుండా చేసుకోవడం, మొటిమలు గిల్లకుండా ఉండడం. సో ఆ మొటిమ అనేది ఫేస్ పైన వస్తే అదేదో పెద్ద ప్రమాదకరం, లేకపోతే అది ఉండకూడదు రేపు మార్నింగ్ కల్ అనేసి చాలామంది టీనేజర్స్లో గిల్లేసుకుంటారు. సో గిల్లడానికి ముందు ఒక చిన్న విషయాన్ని ఆలోచించుకోండి, ఎప్పుడైనా కూడా మీరు ఎంత ఖర్చు పెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నా న్యాచురాలిటీని తెప్పించలేము. సర్టన్ ఏజ్ వరకు మనకు కంపల్సరీ మొటిమ రావడం అనేది 100% చాలామందిలో ఉంటుంది, దాని అంతటా అదే తగ్గుతుంది, మచ్చలు పడితే మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒక 30 ఇయర్స్ లేకపోతే 35 ఇయర్స్ 40 ఇయర్స్ మధ్యలో కంటి దగ్గర ముడతలు రావడం, ఫేస్ పైన కొద్దిగా రింకిల్స్ లాగా రావడం అనేది జరుగుతుంది, వాటికి ఇక్కడ రెగ్యులర్గా ఇచ్చే ట్రీట్మెంట్లో బొటాక్స్ అనేది కామన్గా ఇప్పుడు అడిగి మరీ పిల్లల్లో కూడా చాలామంది టీనేజర్స్లో కూడా వేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఏదన్నా నవ్వినప్పుడు లైన్స్ పడడం, ఇది కొద్దిగా అనీజీగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇదే విధంగా కాకుండా మనకు బొటాక్స్లో మిసో బొటాక్స్ అని చేస్తున్నాం, అది గ్లోకు పనికి వస్తుంది. ఓకే, బట్ టెంపరీనా ఏది కూడా పర్మనెంట్ కాదు. ఈ కంటి దగ్గర కానీ నుదుటి పైన కానీ ఈ ముడతలు ఏదన్నా వచ్చినప్పుడు, ఓల్డ్ ఏజ్లో కానీ లేకపోతే మిడిల్ ఏజ్లో కానీ వచ్చినప్పుడు బొటాక్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక 8 మంత్స్ to 1 ఇయర్ అయితే కంపల్సరీ బాగుంటుంది. ఓకే, దాని తర్వాత మనకు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, కానీ ఇది ఫ్రీక్వెంట్గా అనేది తీసుకోవడం కూడా మంచిది కాదు ఏదైనా కూడా. సో ఇలా కాకుండా బొటాక్స్లో ఉన్న లోపాలు అంటే ఎన్ని ప్లస్లు ఉన్నాయో, మైనస్లు అన్నీ లేవు కానీ బట్ ప్లస్ అయితే ఉంది. కాదు వీళ్లకు బొటాక్స్ మనకు వద్దనుకుంటే మనకు స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఉంది ఫేస్ పైన. అదేవిధంగా ఒకవేళ ఫేస్ పైన కాకుండా డబుల్ చిన్ ఇది ఫ్యాట్ ఎక్కడైనా పేర్కొని పోతే వీటిలో ఇంజెక్షన్స్ రూపంలో మనకు తగ్గించుకోవడానికి వీలవుతుంది, లేదా మనకు మిషన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మిషన్స్ ద్వారా అయితే మాత్రం
ఒక 20 రోజులకు కానీ 15 రోజులకు ఒక సిట్టింగ్ చొప్పున 5 to 10 సిట్టింగ్స్ అవసరమవుతుంది. ఫుల్ ఫేస్ టైట్నింగ్ చేసుకోవచ్చు, వీటిల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే, బొటాక్స్తో పోల్చుకుంటే బొటాక్స్ అయినా సేఫ్గానే ఇంజెక్ట్ చేస్తాం, బట్ దాంతో పోల్చుకుంటే దానికి ఈక్వల్గా రిజల్ట్ వస్తుంది ఇంజెక్షన్ లేకుండా. దీని లైఫ్ స్పాన్ మాత్రం, ఇది నేచురల్గానే లోపల ఉన్న కొలాజన్ అనేది డెవలప్ చేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ. ఇది మా క్లినిక్లో అందుబాటులోనే ఉంది. ఓకే అండ్ సార్, ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఒక ట్రీట్మెంట్ 5 to 10 సిట్టింగ్స్ ఇలా ఉంటుంది అని అన్నారు కదా, సింగిల్ సిట్టింగ్లో అయిపోయే ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్లో ఉన్నాయి? సింగిల్ సిట్టింగ్ అంటే బొటాక్స్, బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ చేసుకోవచ్చు. ఓకే, కానీ అది టూ ఎక్స్పెన్సివ్ కదా. మనకు బొటాక్స్ ఫిల్లర్స్, ఫిల్లర్ అనేది మనకు ఏదైనా గుంతలు కానీ లేకపోతే ఏదైనా ఒక డెఫిషిట్ అనేది ఒక ఏరియాలో కొద్దిగా మనకు లైన్ ఇలా కావాలి అనేది ఫీల్ ఉంటుంది. కొంతమంది చీక్స్ కొద్దిగా బబ్లీగా ఉండాలని కోరుకుంటారు, ఇప్పుడు అలాంటప్పుడు ఫిల్ చేసుకోవచ్చు. బట్ 1 ml అనేది చాలా టూ ఎక్స్పెన్సివ్ కదా. సో బేర్ చేయడం అనేది కొంచెం, అది బేర్ చేసుకోగలిగితే ఏదైనా మనం ఫేస్లో ఇలా కావాలనుకుంటే, ఇప్పుడు లిప్ అనేది కొంతమందికి లైన్ ప్రామినెంట్గా కావాలనుకుంటారు, అది లిప్ లైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్, బట్ చేసుకోవడానికి చేయడానికైతే మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. బట్ చేసుకునే వాళ్ళు ముందు దాన్ని యాక్చువల్గా పలాని ఒక క్లారిటీ అనేది ఉండాలి. కొంతమంది ఇప్పుడు ట్రీట్మెంట్కు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు వాళ్లకు ఒకవైపు ఆతృత అంటే పోగొట్టుకోవాలని ఆతృత ఉంటుంది, భయం ఉంటుంది. బట్ ఎవరైతే ఈ భయపడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రం ఎష్యూరెన్స్ అనేది ట్రీట్మెంట్ పరంగా ఇవ్వచ్చు, కానీ బట్ వాళ్లకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే, ప్రపంచంలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకే వస్తాయనుకుంటే కష్టం కదా. అంటే భయం ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఫేస్ పైన ఒక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి ముందు పేషెంట్ని అనలైజ్ చేసుకుంటాం, వాళ్ళకి ఎంతవరకు చేయగలమో అంతవరకు ట్రీట్మెంట్ చేస్తాము, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా వాళ్ళను కనీసం ఏంటంటే స్కిన్ను సేఫ్ సైడ్ ఉంచడానికి ప్రయత్నిస్తాం, కానీ చెడగొట్టని మాత్రం చెడగొట్టం ఎటువంటి పరిస్థితులు. ఓకే, అదేవిధంగా చిన్నపిల్లల్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మేము వీలైనంత వరకు ఆలోచించే ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ ఎలా అంటే అలా ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం మాత్రం జరగదు. ఓకే రైట్ సార్, జయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. హలో జయలక్ష్మి గారు, నమస్తే అండి. హలో జయలక్ష్మి గారు, నమస్తే. నమస్తే అండి. హలో, నమస్తే అండి. టీవీ చూడకుండా మీ సమస్య ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి తెలియజేయండి. సరే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నాకు ఇక్కడ నుదురు మీద కొద్దిగా మచ్చలా వచ్చింది సార్. ఓకే, అది స్ప్రెడ్ అయ్యి అంత నుదురు అంతా నల్లగా వచ్చింది సార్. అది ఎన్ని రోజులుగా ఉందమ్మా? ఒక 6-7 నెలల నుంచి ఉంది సార్. అలాగే 6-7 నెలల నుంచి. ఏమన్నా పనికి ఏమన్నా వెళ్తారమ్మా బయటికి? లేదు లేదు సార్, ఇంట్లోనే ఉంటాను. థైరాయిడ్ గానీ ఏమన్నా ఉందా? ఏం సార్? థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏం లేదు సార్, థైరాయిడ్ ఏం లేదు సార్. మీరు దానికి సంబంధించి ఆయింట్మెంట్స్ ఏమన్నా వాడున్నారా? ఏం వాడలేదు సార్, అది ఇంట్లో అంటే పెద్దవాళ్ళు చెప్పిన కొద్దిగా చిన్న చిన్న చిక్కాలు అవి వాడుతున్నాను సార్. అది అసలు తగ్గట్లేదు. నేను కొద్ది మందిని అడిగాను, ఇలా నల్ల మచ్చలు వచ్చినాయి తగ్గతాయా అంటే, వాళ్ళకు 10 సంవత్సరాలు ఉంటుంది మాకు తగ్గట్లేదు అంటున్నారు సార్ వాళ్ళు. అమ్మా ఏదైనా, ఇది వరకు ఒక 10 నిమిషాల ముందు చెప్పాను, అంటే ఎవరికైనా ఒకటి మాత్రం చెప్పగలను ఏంటంటే, తగ్గదు అనే షుగర్ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, బీపీ తగ్గదు అనుకోండి, మందులు వాడడం ఆపేస్తామా? లే, అంటే వాడడం వేసుకుంటాం కదా, కనీసం అంటే కంట్రోల్లో పెట్టుకోవడానికి వేసుకుంటాం కదా. అలాగే కొన్ని చర్మానికి సంబంధించి సమస్యలు ఉన్నాయి, ఇది పోదు అనేది కొన్ని వాళ్ళు అంటే ఒక వయసు 60-70 వచ్చిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు అది పోదేమో, ఇప్పుడు ఉన్న ప్రపంచంలో నాకు తెలిసి పోగొట్టుకోవచ్చు. బట్ దానికి టైం ఇవ్వాలి కదా, జబ్బుకైనా కొద్దిగా టైం ఇవ్వాలి కదా పోవడానికి. సో డాక్టర్ని కలిసి కలవంగానే ఒక 10 రోజుల లోపల 20 రోజుల లోపల అయితే పోదు. మనం ఎంత ఖర్చు పెట్టామని కాదు, ఎంత ఖర్చు పెట్టుకున్నా 10-20 రోజుల లోపల పోదు, నిదానంగా అయితే పోతుంది. సో మీరు దయచేసి ఇంట్లో ఉన్న చిట్కాలు దయచేసి వాడొద్దండి. కొన్ని చిట్కాలు ఎవరైతే ఈ నలుపుకు ఇంట్లో
ఏదైనా అది ఎలోవేరా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, పూసినప్పుడు ఏంటంటే చాలామందికి అదే ఇరిటేట్ అయ్యి చర్మం వచ్చి మీకు పొక్కుల్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్యాక్స్, ఈ టమాటో ప్యాక్ అని లేకపోతే పపాయ ప్యాక్ అనేసి ఆ గుజ్జు తీసుకుంటారు, అలాగే పూస్తారు. పూసేసినప్పుడు ఆ టమాటాలే న్యాచురల్లా లేకపోతే దాంట్లో ఏమన్నా కెమికల్ కలుపుతున్నారని తెలియదు, ఆ గుజ్జెత్తి పూసేస్తారు. అవి నెక్స్ట్ డే చూడంగానే ఆ పొక్కులు పొక్కులుగా తయారై తోలు పాము కుప్సం ఉండినట్టు ఊడేసి వస్తూ ఉంది. మరి దీనికి ఎంత అంటే మన ఇంట్లో రోజు మనం తినే టీవీ మనం పూసింది, మరి దాంట్లో ఎందుకు ఇలా అవుతూ ఉందనే క్వశ్చన్ అనేది ఎవరికి తెలియదు. కానీ యాక్చువల్గా సమస్య ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే వెజిటేబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి కంపల్సరీ దాంట్లో కూడా ఒక కెమికల్ లేకపోతే ఒక విటమిన్ ఏదైనా ఉంటుంది. అది మనకు పడుతుందా లేదా అనేది తినచ్చు ఏదైనా, బట్ చర్మానికి పూసేటప్పుడు కంపల్సరీ దానికి తగిన విధంగా చేసుకోవాలి. సో మీరు వీలైతే ఒకసారి క్లినిక్ వచ్చి కనిపించండి, కనిపిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ నేను ఇవ్వగలను. అంతవరకు దయచేసి ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ మాత్రం ఫేస్ పెయింట్ చేయొద్దండి. విజయలక్ష్మి అది మీకు పనికి రాకపోవచ్చు. అవును, ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ ఫేస్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పుడున్న స్టేజ్లో దాన్ని చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ ఆయింట్మెంట్ ఇచ్చినా మళ్ళీ దానికి ఇరిటేట్ అయ్యి స్కిన్ ఇంకా కొద్దిగా ఎలర్జిక్గా కన్వర్ట్ అయ్యి నలుపు ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఒకసారి వచ్చి అది ఒక రోజు, రెండు రోజుల, పది రోజుల, నెల రోజుల తర్వాత దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీరు వచ్చి కనిపించండి. సరేనా? ఓకే అండి, జయలక్ష్మి గారు థ్యాంక్ యూ. ఎస్ ఓకే సార్, చివరిగా మా వ్యూయర్స్ కోసం ఈ స్కిన్కి హెయిర్కి సంబంధించి ఏదన్నా సలహాలు సూచనలు అందచేయండి. సలహాలు సూచనలు ఏం లేదమ్మా. దయచేసి ఇప్పుడు విజయలక్ష్మి గారు మాట్లాడారు, ఇంట్లో ఇంటి అంటే పెరట్లో ఉన్న చెట్లు వైద్యాన్ని మనకి రావాను, అది నాకు సరైన సామెత గుర్తు రావడం లేదు. సో ఇంట్లో ఉండేటి ఏమైనా పనికి వస్తాయి వైద్యానికి ఒకప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఉండేటివి మనకు పనికిరావు. ఎందుకంటే వేస్తారు ఒక ఎలవేరా మొక్క వేస్తారు, దాంట్లో ఏం పోస్తారంటే చెతాచెదారం నెత్తి పోస్తారు. సో ఆ మనం వాడే ఫుడ్లోనే కెమికల్ కెమికల్ అంటున్నాం, దాన్ని ఎత్తి దాంట్లో పోస్తున్నారు, దాన్ని ఎత్తి మనం పూసుకుంటున్నాం, అదేమవుతుంది రియాక్షన్గా కన్వర్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు మంచి ఆహారం తీసుకోండి, వాటర్ బాగా తాగండి, ఫైబర్ని బాగా తీసుకోండి. అన్ని రకాలైన అంటే మీకు ఇప్పుడు నాన్ వెజ్ కంప్లీట్ అవాయిడ్ చేయడం అనేది ధర్మం కాదు, వీలైనంత లిమిట్గా తీసుకోండి. అన్ని సమపాళ్ళలో తీసుకున్నప్పుడు చర్మానికి కావాల్సింది, చర్మానికి కాదు ఒంటికి కావాల్సిన పదార్థాల్లో ఈ దేనికి కొలబద్ద లేదు. కొలబద్ద అంటే మనం రోజు ఒక త్రాసు పెట్టుకొని ఎలక్ట్రానిక్ కాటా పెట్టుకొని ఇది 50 గ్రాములు, ఇది 10 గ్రాములు అని కాటా వేసుకునే లైఫ్ ఇప్పుడు ఇప్పుడు తయారు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లోనూ తయారు చేస్తున్నాను. ఇలా ఎన్ని రోజులు ఈ కాట పద్ధతి అవలంబించి తినాలి? నో. కాబట్టి అలా కాకుండా మంచి డైట్ అనేది తీసుకోండి, సమపాళ్ళలో తీసుకోండి, టెన్షన్ లేకుండా ఉంటే అదే మీకు పెద్ద చర్మానికి కావాల్సినంత రక్షిస్తుంది. రైట్ సార్, చివరిగా కాలర్ ఉన్నారు, సో తనతో మాట్లాడి ఎండ్ చేద్దాం. మధుమిత గారు నమస్తే అండి. హలో, హలో మధుమిత గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నా పేరు మధుమిత. చెప్పమ్మా మధుమిత. సడన్ గా హెయిర్ మొత్తం ఉడికింది, ఊడుతా ఉంది. మీ ఏజ్ ఎంత? 19 ఇయర్స్. డైలీ కొంచెం కొంచెం ఊడుతుంది. సుమారుగా డైలీ ఒక 50 హెయిర్స్ ఊడుతున్నాయమ్మా. ఏమన్నా ఈ మధ్యలో వెయిట్ ఏమన్నా సడన్గా తగ్గారా మీరు? తగ్గలేదు, కొంచెం పెరిగాను. ఇంకా పెరిగారా? సరే ఓకే. థైరాయిడ్, ఫ్యామిలీలో థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు. లేదు. సరే మీరు ఒక పని చేయండి మా, హెయిర్కి సంబంధించి లైటిన్ ప్లస్ అనేది ట్యాబ్లెట్ ఉంటుంది, హెయిర్కి కావాల్సిన విటమిన్స్. సో అది సప్లిమెంటేషన్ ఒక 20 డేస్ అలా వాడండి. వాడుకొని చూడండి డైలీ నైట్ టైం.
రైట్. ఓకే, సో మధుమిత గారు, డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఆయింట్మెంట్ ఏదైతే ఉందో, టాబ్లెట్స్ ఏదైతే ఉందో, సో అది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ దీని ఫర్దర్గా మీరు ఒకసారి డాక్టర్ గారు చెప్పింది ఒకసారి రీచెక్ చేసుకోవాలన్నా కూడా యాక్సిటీ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, సో దాంట్లో మీరు ఈ లైవ్ అనేది మొత్తం కూడా చూడొచ్చు తర్వాత. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు హెల్త్ లైన్కి విచ్చేసి మంచి సలహాలు సూచనలు అందజేశారు హెయిర్ అండ్ స్కిన్ గురించి. థ్యాంక్ యూ సార్. ఎస్, సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నెల్లూరు. ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.